ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉచ్చ ఎన్నికల్లో మంత్రి అజయ్ని పాతాళంలోకి తొక్కాలన్న రేణుకా చౌదరికి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ. రేణుకా చౌదరి తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రేణుకా చౌదరి గారికి గాని లేదా వారితో పాటు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి గాని మీకు సంస్కారం లేదు. కానీ దమ్ముంటే నేను రేణుకా చౌదరిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నా మీద నువ్వు కమ్మంలో పోటీ చేసి నువ్వు గెలు, నీకు సత్తా ఉంటే రా చూసుకుందాం. ప్రజలు ఎవరితో ఉన్నారో దమ్ముంటే రా చూసుకుందాం. ఆయన ఎవరినో నువ్వు పోటీ చేయి అని లేపుతావు కదా, నీకు చేతనైతే రా కమ్మంలో, నా మీద పోటీ చేయి, గెలు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నేను ఓడిపోతే అని ఛాలెంజ్ చెప్తాను.